హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వాకిట్లో. ఈరోజు ఫిలిం న్యూస్ని తెలుసుకుందాం. హరీష్ శంకర్ అప్పుడు ఏడుస్తూ బయటకు వచ్చేశాడట. షాక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై మిరపకాయ, గబ్బర్ సింగ్ సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న యువ దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా గద్దలకొండ గణేష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి మాస్ ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన బాధాకరమైన ఒక సంఘటన గురించి ప్రస్తావించారు. ఇంతకీ ఆ సంఘటన ఏంటంటే, మొదటి నుంచి కూడా సినిమాలంటే ఇష్టం, అందువలనే దర్శకుడిని కావాలనే ఉద్దేశంతో ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా దాదాపు 2 ఏళ్ళు పనిచేశాను. కథా చర్చల్లో పాల్గొన్నాను, కథపై కసరత్తు చేశాను. ఒకరోజున అన్నపూర్ణ స్టూడియోలో ఆ సినిమా షూటింగ్ మొదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్గా పత్రికల్లో నా పేరు చూసుకోబోతున్నాననే ఆతృతలో షూటింగ్ స్పాట్కి వెళ్ళాను. ముహూర్తం రోజున సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణుల పేర్లను మీడియాకి ఇస్తారు. అయితే ఆ లిస్టులో నా పేరు లేదు. దర్శకుడు నా విషయాన్ని గురించి అడిగితే ఏదో సమాధానం చెప్పాడు. 2 ఏళ్ళు కష్టపడ్డాను, రూపాయి కూడా ఇవ్వలేదు, ఇప్పుడు పేరు కూడా వేయలేదనే ఆలోచన రాగానే ఏడుపొచ్చేసింది. అంతే, బాధను ఆపుకోలేక అలా ఏడ్చుకుంటుంటూ వచ్చేశాను అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ తనకు జరిగిన బాధాకరమైన సంఘటనను బయటపెట్టారు. ఇవ్వండి ఇవాల్టి ఫిలిం న్యూస్. సరికొత్త విశేషాలతో మళ్ళీ రేపటి ఫిలిం న్యూస్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు తెలుగు వాకిట్లో. హాయ్, నేను మీ లహరిక. దిస్ ఇస్ అరుణ్ పవార్. నేను శ్రీదేవి. దిస్ ఇస్ జబర్దస్త్ అవినాష్. పౌర్ణమా దాస్గుప్తా. ఐమ్ వైభవి జోషి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు వాకిట్లో. 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 అండ్ తెలుగు వాకిట్లో. ప్లీజ్ డూ వాచ్ అండ్ యుల్ లవ్ ఇట్.